हेलो अंडी अंदर की नमस्कार। मुंदुगा अंदर की बोनाल पंडुग शुभाकांक्षलु। इप्पुडु जोगिनी राधिका गारितो मनम उन्नामु। तन लाइफ स्टाइल एला उंटुंदो, तन बोनम एला रेडी चेस्तारो ओकसारी मनम चूस्दाम तेलुसुकुंदाम। ओकेना? हेलो अंडी नमस्ते। हाय अंडी, हेलो। मुंदुगा बोनाल पंडुग शुभाकांक्षलु। जंट नगरल प्रजलंदरिकी ई तेलंगाण आडपडुचुलंदरिकी బోనాల పండగ శుభాకాంక్షలు. ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము తెలంగాణలో అన్ని ఫెస్టివల్స్ బాగా జరుపుకుంటాము, జరుపుకోమని కాదు. మొట్టమొదటిగా మన బోనాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏ పండగ అయినా ఒకరోజు జరుపుకుంటాం, రెండు రోజులు జరుపుకుంటాం, మూడు రోజులు జరుపుకుంటాం. నెల మొత్తం జరుపుకునే పండగ ఈ ఆషాఢ మాసంలో ఆడపడుచులందరూ బోనాల పండగ. బోనం ఫస్ట్ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి గల్లీ గల్లీ ప్రతి ఒక్క ప్లేస్లో అందరు ఆడపడుచులు బోనాలు ఎత్తుతారు, అమ్మవారికి సమర్పిస్తారు. కాబట్టి ఆడపడుచులకి చాలా ముఖ్యమైన పండగ బోనాలు అనేది. వాళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. కాబట్టి ముందుగా జంట నగరాల ప్రజలందరికీ మరొకసారి బోనాల పండగ శుభాకాంక్షలు. మీరు డైలీ లైఫ్లో ఏమేమి చేస్తుంటారు? నా డైలీ లైఫ్లో అంటే, నేను నార్మల్గా ఎవ్రీ వీక్లో ఒక 3 డేస్ నేను పీట కూర్చోవడం జరుగుతుంది. కొలుపు చెప్పడము అంటే, ఎవరైతే అంటే కొలుపు చెప్పడం అంటే, నాకు ఇంట్లో టెంపుల్ ఉంది. ఓకే. నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్ అప్పుడు అమ్మవారు రావడం జరిగింది. అమ్మవారు రావడం జరిగిన తర్వాత నేను స్టార్టింగ్లో కొంచెం నేను హెల్త్ అది సరిగా ఉండకపోవడం వల్ల మా పేరెంట్స్ కొన్ని టెంపుల్స్కి అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లే వాళ్ళనమాట. అయితే ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ నేను దేవుడితో అటాచ్ చేస్తే అన్న లైఫ్లో బాగుంటానేమో అని చెప్పి నన్ను అమ్మవారికి అంకితం చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మవారికి నేను అంకితం అయిన తర్వాత నాకు అమ్మ ఆవగించడం, ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్ నుంచి నాకు అమ్మ ఒంట్లోకి వస్తుంది. అయితే నేను ఎవ్రీ వీక్లో 3 డేస్ ట్యూస్డే ఫ్రైడే సండే పీట కూర్చోవడం జరుగుతుంది. పీట కూర్చోవడం అంటే, మా ఇంట్లో టెంపుల్ ఉంది, టెంపుల్లో అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి ప్రతిరోజు పొద్దున్నే ఉదయాన్నే తలంటి స్నానం చేసి దీపారాధన అవన్నీ చేసుకొని అమ్మవారికి దీపం ధూపం నైవేద్యాలు అవన్నీ పెట్టుకొని చేస్తూ ఉంటామన్నమాట. ఈ వీక్ డేస్లో ఏమవుతుంది అంటే, మామూలుగా మనం మార్నింగ్ లెగిసిన తర్వాత అమ్మవారికి పూజలు అవన్నీ చేసి ఒక ఎవరైతే వాళ్ళకు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో, లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గవు. కొన్ని ఇప్పట్లో నార్మల్గా జనరల్గా చెప్పాలంటే, ఈ కంప్యూటర్ జనరేషన్లో మూఢనమ్మకాలు అంటుంటారు. మూఢనమ్మకాలంటే జనాలు ఎలా అంటే, వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మూఢనమ్మకాలు అంటున్నారు. కాకపోతే గతంలో ఏంటంటే, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్తే తగ్గుతాయని అలా ఒక నమ్మకంతో మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఓకే. అంటే వీక్ డేస్లో మేము పీట పైన కూర్చొని వాళ్ళకి బొట్టు పెట్టడం కానీ, మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నిమ్మకాయలు అవి వీస్తుంటాము, ఏదైనా దిష్టి తగిలినా తీసేస్తూ ఉంటాము. ఎవరైనా కొత్త ఇల్లులు కట్టుకుంటారు కదా, వాళ్ళ గృహ ప్రవేశాల ముందు నజర్ గిట్ల తగలకుండా ఉండడానికి వాళ్ళ ఇంటికి బందోబస్తు అట్లా చేయడం అవన్నీ చేస్తూ ఉంటాము. కాబట్టి మేము మొత్తం ఏదున్నా డివోషనల్, మా లైఫ్ అంతా దేవుడికి డెడికేట్ చేసాం కాబట్టి ఈ యొక్క పూజలు ఇవన్నీ చేయడంలో మేము కొంచెం మాది ముఖ్య పాత్ర ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు జోగినీలు పెళ్ళిళ్ళు చేసుకోరా? పెళ్ళి చేసుకోరా అంటే, యాక్చువల్గా మా లైఫ్ దేవుడికి అంకితం. ఎలా అంటే, ఫ్రమ్ ద బిగినింగ్ మేము ఈ పూజల దాంట్లో ఈ బోనాలు ఎత్తుకోవడానికి సో కాల్డ్ టెంపుల్స్లో మేము ఎవ్రీ ఇయర్ జాతరలో పాల్గొనడము, ఎలా అంటే కొమ్రవెల్లి, ఏడుపాయల, సమ్మక్క సారక్క ఇలాంటి జాతరలో ఆడి పాడడానికి మా జీవితం దేవుడికి అంకితం చేసి, ఏదున్నా ఒక దైవ కార్యాలలో దేవుడి పూజలలో మా జీవితాన్ని అంకితం చేస్తూ అమ్మవారికి సమర్పిస్తూ మేము అలా కొనసాగిస్తూ ఉంటాం. ఓకే. ఈ బోనాల సమయంలోనే మీకు ఇన్కమ్ ఉంటుంది, బోనాల సమయం దాటిపోతే మీకు ఏ విధమైన హెల్పింగ్ ఉండదు, సో అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు, మీ బ్రతుకు తెరు ఎలా? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేస్తే నేను బోనాలు చేస్తేనే బ్రతుకుతాను. నేను ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో నుంచి వచ్చాను. ఓకే. అంటే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క జోగిని ఒక్కొక్క విధమైన లైఫ్ లీడ్ చేస్తుంది.
నాలా ఇంకొకరు ఉంటారని కాదు, వాళ్ళలా నేను ఉంటాను. నేను ఒక మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. అంటే నేను కూడా కష్టపడ్డాను, దేవుడు వచ్చిన తర్వాత నేను కూడా జోగినిగా మారాక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కాకపోతే ఏంటంటే నా లైఫ్లో వచ్చేసి బోనాలు ఒకటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని కాదు. నేను నార్మల్ డేస్లలో కూడా జనాలకి నార్మల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళడము, పూజలు చేయడము, వాళ్ళు నా దగ్గరికి రావడము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్లా సర్వే అయిపోతూ ఉంటుంది అన్నమాట లైఫ్. అంటే ప్రత్యేకంగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ బోనాలు అప్పుడు బోనాలు ఎత్తుకొని రెమ్యునరేషన్ తీసుకొని ఇయర్ మొత్తం అలా గడపడం కాకుండా నార్మల్ డేస్లలో కూడా అంటే మాకు 365 డేస్ ఏదో ఒకటి ఉండే ఉంది. ఓకే, అలా అన్నమాట. ఓకే, అంటే మీకు చిన్న వయసులోనే దేవుడు రావడం స్టార్ట్ అయింది, సో మీ ఫ్యామిలీ ఏమి ఇబ్బంది పడలేదా? అంటే ఎట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీ, మా పేరెంట్స్, ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఎవరు తల్లిదండ్రులు అయినా సంతోషిస్తారు. వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేటెడ్ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు కూడా మంచి ఎదుగుదల ఉండి అందరు పిల్లల్లాగా అందరు ఉన్న వృత్తి రంగంలో ముందుకెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటెన్షన్డ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఎలా ఉందో, వాళ్ళ బిగినింగ్ కూడా ఎలా స్టార్ట్ అయిందో, అందరి పిల్లల లైఫ్లో ఎలా సెట్ ఎలా అయితే ముందుకెళ్తూ ఉంటాయో, మా పేరెంట్స్ కూడా నా లైఫ్ అలానే ఉండాలని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్ అప్పుడు అమ్మ నన్ను ఆవగించడం వల్ల నేను అవన్నిటికీ కొంచెం దూరం అయిపోయాను. ఏమున్నా ఎంతసేపు ఉన్నా ఈ బోనాలు చేయడము, ఈ యొక్క భక్తి భావనలోనే నేను ఎక్కువ లీనం అయిపోవడం వల్ల నేను అవన్నిటికీ కొంచెం మా పేరెంట్స్ నన్ను అలా చూడడం వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే అందరి పిల్లల్ని చూస్తే ఒకలాగా, నన్ను చూస్తే ఒకలాగా. అంటే అందరి పిల్లలు కాన్వెంట్స్కి, స్కూల్స్కి వెళ్ళి అది ఇది చదువుకోవడము, వాళ్ళు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నా వరకు వచ్చేసరికి నేను ఈ బోనాలు చేయడము, ఈ పూజలు చేయడము, ఇవన్నీ చేయడంలో మా పేరెంట్స్ కూడా స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎలా తను సర్వే అవుతుంది, యాక్చువల్గా ఇప్పుడు ఈ బోనాలు చేయడము ఇది అంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. మనం అందరి ఇళ్ళల్లో ఎట్లా అంటే బోనాలు ఒకరోజు వస్తే సెలబ్రేట్ చేస్తారు, మర్చిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బోనాలు వచ్చినప్పుడు చేస్తారు, మర్చిపోతారు. మా ఇంట్లో 365 డేస్ ఈ బోనాలు చేయడము, ఈ పూజలు చేయడము, నేను 7 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి ఈ పసుపులు, కుంకుమలు వీటితోనే నేను ఉండడం మా పేరెంట్స్కి కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటెన్షన్ ఏమనంటే నేను మంచి చదువుకొని నేను మంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో కానీ, అంటే ఇప్పుడు మా రిలేషన్స్లో మా కజిన్స్ అందరు ఎలా అయితే వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారో నన్ను కూడా అలాగే ఉండాలని మా పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ బై ద గాడ్ గిఫ్ట్ అనుకోవాలో నా ఫేట్ అలా ఉందో నేను జోగినిగా మారి ఈ పూజలలో పార్టిసిపేషన్ చేయడం ఎక్కువైంది. ఓకే, మరి ఇప్పుడు ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఉందా? ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అంటే నేను ఎవరో ఎక్కడి నుంచో ఎక్స్పర్ట్ అవ్వలే, నేను ఎవరినో చూసి నేర్చుకోలే. నేను ద ఏజ్ ఆఫ్ మా గల్లీలో అడిగినా చెప్తారు, మా రిలేషన్స్లో అడిగినా చెప్తారు, నా చైల్డ్హుడ్ నుంచి నన్ను అందరు చూసిర్రు. నా ఒంట్లో అమ్మ ఆవగించడము, నా నేను ఒక ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఈ పూజలు చేయడము, ఇవన్నీ యాక్సెప్టెన్సీ అనేది మనం తీసుకొని ఎవరికో ఒప్పించేది కాదు. జనాలలో నేను అట్లా మింగిల్ అయి తిరిగాను కాబట్టి జనాలకే యాక్సెప్టెన్స్ వచ్చింది. నేను ఎప్పుడు కూడా ఎవరిని అట్లా ఒప్పించే ప్రయత్నం చేయలేదు, నన్ను అట్లా యాక్సెప్ట్ చేయండి అని. నా లైఫ్ నేను ఇట్లా లీడ్ చేస్తున్నాను, అది జరుగుతుంది యాక్చువల్గా నా లైఫ్లో. మా పేరెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి కొంచెం రిస్ట్రిక్షన్ ఏంటంటే నేను ఇట్లా బయటికి వెళ్ళి పూజలు ఇవన్నీ పార్టిసిపేషన్ చేయడం వల్ల ఎప్పుడు 24/7 వాళ్ళు నాతో ఉండరు కాబట్టి బయటికి వెళ్ళినా చేసినా ఏమన్నా ఇబ్బందులు అవుతాయో, ఫ్యూచర్లో ఏంటో అని కొంచెం వాళ్ళకు దిగులు ఉండే. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లయితే నేను చేస్తూ సర్వై ఉన్నానో ఇందులో నాకు ఒక ఫిమిలారిటీ వచ్చింది. అంటే ఎలా అంటే ఒక బోనం చేయాలంటే ఆమెను పిలవాలి, ప్రత్యేకంగా సెంటిమెంటల్గా నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి మంచిది అని అందరూ కొన్ని సోకాల్ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా నన్ను ఎవ్రీ ఇయర్ ఆహ్వానించి వాళ్ళ ఇంట్లో నాతో పూజ చేపించుకునేవాళ్ళు. ఎలా అయితే జనాలు నా దగ్గరకు వస్తూ వస్తున్నారో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా రిలేషన్స్ కానీ బయట లోకల్గా మా నైబర్స్ కానీ అందరూ చూసి నాకు ఆటోమేటిక్గా యాక్సెప్టెన్సీ అందరిలో వచ్చింది. నేను ఎక్కడి నుంచో ఎక్స్పర్ట్ అయ్యి నేను సడన్ గా ఏదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకున్నది కాదు, నా ఫేట్ లో ఇట్లా జరుగుతుంది. నేను ఏదైతే
అవుతుందో నా లైఫ్లో, నేను అది ఆస్వాదిస్తున్నా, నాది ఎక్స్పీరియన్స్ అవుతున్నా, ఇలా చేస్తాను ఇలా అవుతుంది అని నాకు కూడా తెలియదు. ఓకే, దేవుడు ఎలా చెప్తున్నాడో నేను 7 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి అట్లా చేస్తూ వస్తున్నాను, అదంతా అట్లా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు బోనాలు స్టార్ట్ చేస్తారు కదా, అంటే మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేశారా లేకపోతే ఏదన్నా టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారా? అంటే నేను నా చిన్న ఉన్నప్పుడైతే ఆషాఢ మాసం వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర పోచమ్మ టెంపుల్ ఉంటుంది కదా, ఆ పోచమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ బోనం చేసేది. ఇప్పుడు నేను ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను నా లైఫ్ బయోగ్రఫీ అంతా. ఓకే, అయితే మా మమ్మీ బోనం చేసేది. అప్పట్లో బోనం ఎత్తుకోవాలి, బోనం చేయాలి అంటే మేము మొత్తం ఫ్యామిలీలో 4 మెంబర్స్, ఫాదర్ మదర్ ఇద్దరు సిస్టర్స్ ఒక బ్రదర్. అయితే మా మమ్మీ బోనం చేసేటప్పుడు నేను మా మమ్మీ ఎత్తుకునే వాళ్ళందరూ ఎవ్వరు లేరు కాబట్టి చిన్నగా ఉన్నారు, ఆ బోనం మా మమ్మీ రెడీ చేసుకోవాలి, ఆ బోనం మా మమ్మీ గుడి దాకా తీసుకెళ్ళాలి, అమ్మవారికి సమర్పించాలి, మళ్ళీ తీసుకురావాలి. యాక్చువల్గా 2 బోనాలు చేస్తారు ఎవరైనా అంటే, ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత ఈ కల్చర్లో ఈ తెలంగాణలో బోనాలు చేసే విధానము, అమ్మవారికి 1 బోనం సమర్పించారు, జోడు బోనాలు సమర్పిస్తారు. అయితే అప్పట్లో ఎవరు ఎత్తుకునే వాళ్ళు లేరు కాబట్టి మా మమ్మీ ఒక్కతే చేసుకొని ప్రిపేర్ చేసుకొని అవన్నీ చేసేది. అయితే నా ఇంటెన్షన్ ఈ అమ్మ ఆవగించడం వల్ల నేను మా మమ్మీ చేస్తుంటే మా మమ్మీతో పాటు నేను ఒక చిన్న చెంబు ఉండేది, ఆ చెంబు ఆ దాని మీద చిన్న ఒక గురిగిలాగా ఉండేది, దానిపైన ఒకటి నార్మల్ టాయ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పిల్లలు ఆడుకునే టాయ్స్లో అన్ని బిందెలు అట్లాంటివి వస్తాయి కదా, ఆ టాయ్స్లో నుంచి నేను ఆ బిందె తీసుకొని దానికి పసుపు కుంకుమ మా మమ్మీ ఎట్లా పెడుతుంటే నేను అట్లా పెట్టేదాన్ని, అట్లా పెట్టుకొని మా మమ్మీ అందులో అన్నం అవన్నీ పెట్టేది. అయితే చిన్న బోనం మా మమ్మీ నేను ఏదో ఆడుకుంటూ చేసుకుంటున్నాను కాబట్టి మా మమ్మీ అనుకునే సరేలే ఆమెకి ఏదో ఇష్టంగా అట్లా చేసుకుంటుందిలే అని చెప్పి మా మమ్మీ పోనీ అని ఇంకా ఆ రోజు ఒక్కరోజు నేను ఆమె వద్దన్న నేను అట్లా జిద్దుగా మారం చేసి చేసేదాన్ని. సరే అని ఆ బోనం రెడీ అయిన తర్వాత అందులో నేను వాటర్ పోసేదా, మా మమ్మీ ఏమో అన్నం పెట్టుకునేది, నేనేం వాటర్ పోసేదా, ఆ వాటర్ పోసి ఆ యాపకంతా పెట్టుకొని మా మమ్మీ ఎట్లయితే డెకరేట్ చేస్తే అట్లా డెకరేట్ చేసి నేను ఆ బోనం ఎత్తుకొని మా మమ్మీతో పాటు తీసుకెళ్ళేదా. ఓకే, సో నా ఫస్ట్ బోనం అనేది నేను ఇంట్లో స్టార్ట్ చేయడము అలా జరిగింది. దాని తర్వాత 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 అమ్మ ఆవగించి నాకు బోనం కల్చర్ ఏంటి, ఈ ట్రెండ్ ఏంది, ఎలా చేయాలి, ఏంది అనేది అంతా నేను ఒక్కొక్క స్టెప్ ఎట్లా అయితే నేను పెరుగుతూ వస్తున్నానో అంటే ఇప్పుడు ఇంట్లో వరకే తెలుసు. అప్పట్లో నేను బయటికి పంపించేవాళ్ళు, తర్వాత నేను బయటికి వెళ్ళాను, బయటికి వెళ్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేయడం చూసి వీళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పి నేను కూడా ఆ కల్చర్ని మా గురువులు ఉంటారు. ఓకే, మా గురువు గారి దగ్గర చూడడము ఇంకా వేరే వెళ్ళిన ప్లేసెస్లో చూసి నేను బోనం ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఓకే, మీరు తొలిగా బోనం ఏ గుడిలో ఎత్తుకున్నారు, అంటే ఐ మీన్ సికింద్రాబాద్ మాంకాళి టెంపుల్లోనా లేకపోతే గోల్కొండ మాంకాళి టెంపుల్లోనా? యాక్చువల్లీ నాకు మా ఇంటి దేవత వచ్చేసి ఎడపాయలు దొరకమ్మ. ఓకే, మా ఇంటి దేవత వచ్చేసి మాకు ఇంటి ఇలవేలిపో ఎడపాయలు దొరకమ్మ. మేము నార్మల్గా శివరాత్రికి ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం ఏడుపాయలకి. అయితే ఏడుపాయల్లో అమ్మవారికి నేను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు శివరాత్రి రోజు నాకు ఫస్ట్ అమ్మ ఆవహించింది అనమాట, ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్. ఓకే, అయితే ఆ రోజు దాని తర్వాత నేను నెక్స్ట్ డే ఒక పొద్దుతో శివరాత్రికి ఏడుపాయలకి వెళ్తారు. అయితే ఆ రోజు నైట్ అక్కడ అన్ని పండ్లు పలహారం తీసుకొని ఒక పొద్దు వదిలి నెక్స్ట్ డే అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అక్కడ బండ్లు తిరుగుతాయి మొత్తం మెదక్ ఏరియాలోనే, ఏడపాయల దుర్గమ్మ అంటే చాలా ఫేమస్. ఆమె కోరిన వారికి కోరికలు తీర్చి కొంగు బంగారం ఇచ్చే తల్లి అనమాట. ఏడపాయల దుర్గమ్మ అంటే ఇక్కడ మన తెలంగాణ ప్రజల్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, సో నా ఫస్ట్ బోనం నేను శివరాత్రి తెల్లారి ఏడుపాయల్లో ఎత్తుకోవడం జరిగింది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు జోగినీలకి మంత్రతంత్రాలు వచ్చు అని అంటూ ఉంటారు చాలామంది, మరి దీనికి మీ సమాధానం ఏంటి? మంత్రతంత్రాలు అంటే మాకైతే తెలియదండి, మేము నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ కంప్యూటర్ జనరేషన్లో చూసే వాళ్ళందరూ వాళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళు అది ఇది అని విమర్శించే వాళ్ళే ఉంటారు. అంటే ఇప్పుడు మనము మన ట్రెండ్ మన ఒక కల్చర్ని మనం మేము ఇప్పుడు అమ్మవారి భక్తురాలుగా నేను ఇది రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి నేను బోనం ఎలా రెడీ చేయడము అలా ఎలా ప్రజెంటేషన్ చేయడం అది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి నేను ప్రతి దగ్గర చేస్తూ ఉంటాను.
ఇప్పుడు మంత్రాలు తంత్రాలు అంటే అవైతే మాకేం తెలియదు. ఎవరికి వచ్చినా కానీ నా దగ్గర ఏవో పవర్స్ ఉన్నాయి, నేను హాస్పిటల్లో కూడా నయం కానీ వ్యాధులు నేను నయం చేస్తాను, నేనేం పబ్లిసిటీ చేసుకోలేదు. జస్ట్ నా చేయకున్నాము అంతే. నాకు నా చేత బొట్టు పెట్టినా నా చేత నిమ్మకాయలు ఇచ్చినా వాళ్ళకి మంచిగా అవుతుంది, మంచిగా వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు. అంతేగాని ఈ మంత్రాలు తంత్రాలు ఈ బ్లాక్ మ్యాజిక్లు మాకు తెలియదు. ఓకే, మీరు బోనాల టైంలో చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు, సో అందరికీ చూయించుకోవడానికి రెడీ అవుతారా, లేకపోతే అమ్మవారి కోసమే అంకితం చేయడానికి రెడీ అవుతారా? ఫస్ట్ థింగ్ అండి, మా లైఫ్లో ఏది మా లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మా లైఫ్లో హ్యాపీనెస్ ఏంటి, ఎంతసేపు నా అందంగా అలంకరించుకొని అమ్మవారిలాగా తయారయ్యి పబ్లిక్లో మేము రిప్రజెంటేషన్ చేయడము. పబ్లిక్గా వెళ్ళినప్పుడు ఆ కట్టు ఆ బొట్టు మన కల్చర్ అమ్మవారు ఎలా అయితే అలంకరించుకుంటుందో అలా అలంకరించుకుంటాం. ఆ బోనం సమర్పించే దాంట్లో అంత నిష్టత అంత విశిష్టత ఉండాలని జనాలలో మేము వెళ్ళినప్పుడు ఆ జనాలకు ఆ ఒక భక్తి భావన మా పట్ల కలగాలని మేము ఈ యొక్క అందంగా అలంకరించుకుంటాం. ఆ బొట్టు మేము పెట్టుకునే బొట్టు కానివ్వండి, వేసుకునే గాజులు కానివ్వండి, వేసుకునే ఆభరణాలు కానివ్వండి, అన్నీ మేము ఒక దేవుడిపైన ఇంటెన్షన్తోనే వేసుకుంటాం. కానీ ఎవరో పబ్లిక్ మమ్మల్ని చూసి ఏదో ప్రేస్ చేస్తారనేది మేము ఎప్పుడు చేయం. ఓకే, ఇంకా ఏమేం చేస్తుంటారు డైలీ లైఫ్లో? ఫస్ట్ బోనాల పండుగలో మీరు ఎక్కడ బోనం స్టార్ట్ చేస్తారు అని అడిగాను కదా, తొలి బోనం ఎక్కడ స్టార్ట్? నా లైఫ్లో చెప్తా. ఓకే, ఫస్ట్ ఆషాఢ మాసంలో ఎక్కడ బో ఫస్ట్ ఆషాఢ మాసంలో మీరు బోనాలు ఎక్కడ వేస్తారు? ఆషాఢ మాసం అమావాస్య అవ్వగానే ఫస్ట్ బేస్తవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఫస్ట్ తొలి బోనం వచ్చేసి గోల్కొండలో సమర్పించడం జరుగుతుంది. గోల్కొండ పైన ఎల్లమ్మ తల్లి జగదాంబిక అమ్మవారికి ఫస్ట్ తొలి బోనం సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ఆదివారం మరుసటి మంగళవారం రోజు ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది బల్కంపేటలో. అమ్మవారి కళ్యాణం అంటే ఆ భూదేవి అంత పీటలేసి ఆకాశం అంత పందిరేసి ఏటా అమ్మవారికి కళ్యాణం చాలా చక్కగా చేస్తూ వస్తున్నారు. అంటే అప్పట్లో చాలా చిన్నగా చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని చాలా పెద్దగా చేస్తున్నారు. జనాలు కూడా భక్తులు కూడా అమ్మ దగ్గరికి ఎక్కువ రావడం జరుగుతుంది. అయితే మంగళవారం రోజు ఆ ఒక కళ్యాణంలో పార్టిసిపేషన్ చేస్తాం. దాని తర్వాత అదే ఆదివారం రోజు సికింద్రాబాద్ లష్కర్లో మహంకాళమ్మని ఘటాలు ఎదుర్కొంటారనమాట. ఘటాలు ఎదుర్కోవడం అంటే అమ్మవారు ఎదుర్కోలేదు అమ్మవారిని. ఎలా అంటే ఒక బిందకి అవన్నీ పువ్వులు అవన్నీ వేసి అమ్మవారి ఒక ముఖ చిత్రం, అమ్మవారి ఒక ఫేస్ ఆ బిందకి పెట్టి అమ్మవారిని అందంగా అలంకరించి ఆ అలంకరణ చేసి అది నెత్తి మీద పెట్టుకొని పూర్వ వీధులు తింపుతారు. అంటే ఎందుకు అని అంటే ఆ ఘటోత్సవము, ఆ ఘటం ఎందుకు అలా తిప్పుతారంటే ఆ అమ్మవారు ఆ 15 రోజులు ఆషాఢ మాసంలో గల్లీ గల్లీ తిరుగుతుంది. ఎందుకంటే కొంతమంది వృద్ధులు ఉంటారు అమ్మవారి వారి దగ్గర దాకా వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ప్రతి ఒక్కరింటికి వెళ్ళి అమ్మవారు ఒడిబియాలు సాకలు అవన్నీ అందుకుంటుంది అమ్మవారికి. ఆ ఘటానికి అలా పూజ చేసి ఆ ఒక ఘట ఉత్సవం అనేది ఆ 15 రోజులు అమ్మవారి యొక్క ఉత్సవాల దాకా ఆమె ఒక బోనాల పండగ ఒక 15 రోజుల ముందు నుంచి ఘటాలు తిరుగుతూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క గుడి నుంచి ఒక ఘటము ప్రతి ఒక్క గల్లీలోకి వెళ్ళి అమ్మవారు పూజలు అందుకుంటుంది. ఆ ఘటోత్సవం అనేది అలా జరుగుతుంది. దాని తర్వాత భాగ్యనగరం బోనం ఎత్తుతుంది. ఓకే ఓకే, భాగ్యనగరం అంటే ఇప్పుడు ఘటాలు అయిన 15 రోజులకి సికింద్రాబాద్లో లష్కర్ బోనం, లష్కర్ బోనం ఎత్తిన తర్వాత హైదరాబాద్ బోనం ఎత్తుతుంది. ఓకే, హైదరాబాద్ లాల్ దర్వాజాలో బోనం సమర్పించడంతో ఇక్కడ మన దగ్గర బోనాలు ముగిస్తాయి. ఓకే, జోగినీలు బోనాల టైంలో ఎవరికి ఏదైనా దీవిస్తే ఏదైనా మంచిగా శపిస్తే కూడా అవుతాయి అంటారు, ఇది నిజమేనా మరి? ఎప్పుడే కానీ ఒక జోగిని అని అంటే అర్ధనాదేశ్వరుడు, ఒక శివుడు పార్వతితో ఉన్న రూపం ఇది. దీనికి ప్రీవియస్లో కూడా చాలా చరిత్రలు ఉన్నాయి. అంటే వాళ్ళ నోటికి తగలొద్దు, వాళ్ళు శపిస్తే అవుతాయి, వాళ్ళని ఎవరు కూడా దూషించొద్దు, ఏమనొద్దు, అంటే ఇంటెన్షన్గా ఎవరు కూడా ఎవరిని అది చెయ్యరు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినా కానీ వాళ్ళతో అలా
ఏమంటారు శాపనార్థాలు అట్లాంటివి పెట్టించుకోకుండా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని నార్మల్గా అంటుంటారు. ఓకే, ఎందుకంటే ఒకరిని హార్ట్ఫుల్గా మనం బాధ పెట్టి వాళ్ళతో శాపాలు అవి తీసుకుంటే తప్పకుండా తగులుతాయి. అందుకే ఎప్పుడైనా కానీ ఎవరైనా జోగిని కనిపించినప్పుడు అయితే వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకోండి, నచ్చితే వాళ్ళతో మాట్లాడండి, లేకపోతే పక్కకి వెళ్ళిపోండి. కానీ అనవసరంగా వాళ్ళని అది ఇది అని చేసి వాళ్ళతో రిటర్న్లో ఏమీ శాపాలు అవన్నీ మాటలు అనిపించుకోకండి. ఓకే, చిన్నపిల్లలకి కూడా బాగా ఎత్తుకొని పుట్టగానే దిష్టి తీస్తారు జోగినీళ్ళు వచ్చి. సో ఈ ప్రాసెస్ ఎందుకు, అసలు జోగినీళ్ళతో ఎందుకు దీయించాలి? అంటే జోగినీళ్ళు అంటే ఒక పెళ్ళి, ఒక పిల్లలు అంటే ఒక బ్రహ్మచారి, ఒక బ్రహ్మచారి లైఫ్కి దగ్గర ఉంటారు. వాళ్ళకు ఏది కూడా ఉండదు లైఫ్లో, ఎంతసేపు ఉన్నా దేవుడికి డెడికేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏదన్నా ఉన్నా తొలగిపోతుంది, వాళ్ళకి మంచి ఒక మంచి కలిసి వస్తుంది. వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచి జరుగు, అంటే నేను చెప్పడం కాదు, జనరల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యి మాకు చెప్తూ ఉంటారు. ఓకే, బోనం ప్రిపేర్ చేస్తారా మరి? బోనం ప్రిపేర్ చేస్తారు. ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసుకొని మన ఇంట్లో నార్మల్గా పట్టాలు అవి ఉంటాయి కదా, దేవుడి గుడి ఎవరింట్లో అయినా ఉంటుంది, గుడి లేని ఇల్లు ఉండదు. అయితే ముందు ఆ గుడిగానే అనుకుందాం, ఆ గుడిలో మనం దీపారాధన అవన్నీ చేసుకొని అమ్మ దేవుడికి అగరబత్తిలు అవన్నీ వెలిగించుకొని మనం ఫస్ట్ బొట్టు మనం కూడా అలంకరించుకొని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాలం పసుపెట్టి ముందుగా ఇప్పుడు మనం బోనం మేకింగ్ ఎలా చేస్తారో చూద్దాం ప్రాసెస్. మార్నింగ్ లేచి మనం పూజ చేసుకున్న తర్వాత మనం అలంకరించుకొని పసుపు కుంకుమ, కుంకుమ పసుపు అనేది అమ్మవారికి చాలా ఇష్టం, అమ్మవారికి చాలా ప్రీతికరం. పసుపు అంటే కుంకుమ అంటే అమ్మవారికి ముత్తైతనం, ముత్తైతనం అంటేనే పసుపు కుంకుమ. కాబట్టి ఆ పసుపు కుంకుమని మనం ముందుగా ముందు నొస్టికి కుంకుమ పెట్టుకున్న తర్వాత కాళ్ళకు కూడా పసుపు పెట్టుకున్న తర్వాత మనం అన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ దగ్గర పెట్టుకొని పూజలో కూర్చోవడం. ఎవరు ఒక్కొక్కరు కుండలో చేస్తారు, ఇత్తడి పాత్రలో చేస్తారు, రాగి పాత్రలో చేస్తారు, ఇప్పుడు ఇది వెండి బొమ్మ, ఒక్కొక్కరు ఎవరెవరు సోమత్కు తగ్గట్టు దాంట్లో చేస్తారు. నేను నా సోమత్కు తగ్గట్టు నేను ఇందులో బోనం చేస్తున్నాను అమ్మవారికి సమర్పించడానికి వెండి బొమ్మ. అయితే ఫస్ట్ వచ్చేసి బిందెని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే మనం అమ్మవారికి నివేదిస్తాం కాబట్టి మనము నోటివి తుప్పిళ్ళు అవన్నీ ఏం పడకుండా నీట్గా రెడీ చేసుకోవాలి. ఓకే, మీరు చాలా ఫేమ్ కదా, ఎప్పుడు మీ పైన ఇలా అంటే పడని వాళ్ళు ఏమైనా చేసిన రోజులు ఎప్పుడైనా జరిగాయా మీకు? అలా చాలా ఉంటాయండి, పడని వాళ్ళకి ఎప్పుడు ఏముంటాయి, వాళ్ళకి ఏం చేయడానికి చేత కాదు కాబట్టి విమర్శించడానికే ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి 24 గంటలు ఏముంటుంది, ఎవరు ఎవరిపైన ఎలా ఏడుద్దాము, ఎవరిని ఎలా విమర్శిద్దాము, ఎవరిని ఎలా తక్కువ చేసి మాట్లాడదామనే ఉంటుంది. ఫేమ్ అనేది అది ఎలా వచ్చింది ఏంటనేది అది మేము ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను జోగినిగా మారిన తర్వాత నా లైఫ్లో అంటే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నా లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదో ఆటోమేటిక్గా ఫేమ్ అనేది వచ్చేది కదా, దాని వెనక ఎవరికైనా ఏ ఒక్క వృత్తి రంగంలో అయినా అన్ని ఒడిదుడుగులు ఉంటాయి. అలాగే నా లైఫ్లో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి, అవన్నీ కష్టాలు అమ్మవారిని మొక్కుతూ ఆమె సంకల్పం ఎలా అయితే ఇస్తుందో అలా అనుకుంటూ నేను ముందుకెళ్ళిపోతున్నా. ఓకే, పడని వాళ్ళు మీ బోనం చేస్తుంటే అదేంటి నిమ్మకాయలు వేసి గుండు సూదులు అలా వేసి వదిలేస్తారు, సీసం వక్కలు వేస్తారు అని విన్నాము, ఇవంతా నిజంగా జరుగుతాయి? చేస్తారండి, కొంతమంది చేసేవాళ్ళు కామన్ సెన్స్ ఉండని వాళ్ళు, చదువుకొని వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా మీకు ఇలా జరిగాయా? అంటే నాకు అంటే నాకు అమ్మవారు రావడం రావడంతోనే నేను చిన్నప్పటి నుంచి ఇందులో ఉన్నా కాబట్టి నన్ను చూసే వాళ్ళందరూ ఆమె చాలా నిష్ఠతో ఉంటుంది, ఆమెకు చిన్న ఏజ్లో అమ్మవారు వచ్చింది, ఆమె ఏ పూజ చేసినా ఆమెతో, ఆమెను ఏమన్నా అన్నా చేసినా ఆమెతోనే ఎలాంటి మాటలు మనం పడకూడదు అది ఇది అని చెప్పి ఒక భయం అయితే అందరు జనాలలో ఉంది. కానీ స్టార్టింగ్లో మాకు అంటే మేమున్న దాంట్లో కానీ కొన్ని ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే నేను కూడా ఫేస్ చేశాను, కాకపోతే మరీ అంత ఎక్కువ అయితే కాదు.
ఓకే. మొన్న బల్కంపేట్ బోనాలలో కళ్యాణంకి కూడా తలంబ్రాలు మీరే సమర్పించారు తొలిగా. అవును. సో అంత స్పెషాలిటీ ఏంటి? చాలా పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. ఎలా అంటే, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము శ్రీనివాస్ యాదవ్ని కలవడం జరిగింది, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడం జరిగింది. నేను ఇప్పుడు కాదు, నేను ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళి దేవుడికి డైరెక్ట్గానే తలంబ్రాలు సమర్పిస్తాను. ఎప్పుడు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు, ఎవరు కూడా నన్ను ఆపలేదు. అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే కొంచెం లేట్గా వెళ్ళాను, కాకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి సమర్పించాను. నార్మల్గా కొంతమంది జోగినీలకు ఇబ్బంది ఏమైందంటే, వాళ్ళు వాళ్ళు బోనాలు అదేమంటే తలంబ్రాలు అవన్నీ సమర్పించే దాంట్లో వాళ్ళకు కొంచెం ఇబ్బందులు జరిగినాయి. జరిగితే అందరు మాకు ఫోన్స్ చేసి ఇది ఇలా ఇలా అని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సరే మనం కూడా అందులోనే ఉన్నాం కాబట్టి మనం కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి మేము ఒకరోజు అందరము గ్రూప్గా ఫామ్ అయ్యి మేము శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. అయితే అక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు ఏమన్నారంటే, మీకు ఇంకా నెక్స్ట్ కమ్మింగ్ ఇయర్లో అట్లాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము, ఈ ఇయర్ ఎలాగైతే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్తున్నారో దానికి నేను ఇప్పుడైతే ఏం చేయలేను, కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మా వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము అని చెప్పారు. ఆ మాట నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా కూడా నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు ఎలాంటి కూడా లోటు లేకుండా దగ్గరుండి మేము తలంబ్రాలు తీసుకెళ్ళగానే అక్కడ అక్కడ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకి పిలిచి మరి అక్కడ కూర్చోబెట్టి అవన్నీ చేస్తారు. అంటే మాకు కూడా మేము వస్తామని ఎవ్రీ ఇయర్ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఈసారి ఎవరు కూడా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా దగ్గరుండి శ్రీనివాస్ యాదవ్ గారు మాతో అమ్మవారికి తలంబ్రాలు అవన్నీ పోయించడం జరిగింది. అమ్మవారికి కళ్యాణంలో ఏటేటా పుస్తెలు కడుతూ ఉంటారు, అవి ఎవ్రీ ఇయర్ మేము చూస్తూ ఉంటాం. అంటే అక్కడ నుంచి చూడడం తప్ప అంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. అయితే ఈ ఏడాది మేము ఆ పుస్తలను కూడా తాకడం జరిగింది. మా స్వయాన మా చేతులతో అమ్మవారికి కళ్యాణం కాగానే తలంబ్రాలు కూడా పోయడం జరిగింది. అంటే ఇందులో శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి వాళ్ళని కూడా గౌరవించాలి అని చెప్పి అర్థం చేసుకున్నందుకు ఆయన ఒక అంత పెద్ద మనసుకు ఈ ఛానల్ ద్వారా నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే. అమ్మవారు మీకు ఎప్పుడైనా స్వప్నంలో కనిపించిందా? అమ్మవారి పూజలు అమ్మవారి ధ్యానంలో ఉంటాం కాబట్టి స్వప్నంలో ఇంకా 24 గంటలు ఆమె దాంట్లోనే ఉంటాం కాబట్టి. అంటే ఏ విధంగా అలా అంటే జరిగేటివి అంటే ఏ విధంగా చెప్తారు? అంటే ఇప్పుడు లైఫ్లో ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా సిచ్యువేషన్స్ మనము పాస్ అవుట్ అవుతూ ఉంటాం కదా. ఇప్పుడు రేపు ఏదైనా చెడు జరిగేదిన్నా ఈ రోజు మాకు తెలిసిపోతుంది రేపు ఇలా జరుగుతుంది అని, హాబియస్ట్గా అది అట్లా జరుగుతుంది. జరిగిన తర్వాత మేము ఎక్స్పీరియన్స్ అవుతాం, అవును ఇది నాకు ముందుగా ఇట్లా అనిపించింది కాబట్టి ఇట్లా జరిగింది. అది పసుపు కుంకుమతో ఇలా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తర్వాత ఈ పైన చెంపు కూడా మనం అలాగే అలంకరించుకోవాలి. ఓకే. ఈ అమ్మవారు వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఏమైనా మంచి జరిగిన రోజులు ఏమైనా? అంటే నేను ఏం చెప్పాలంటే ఇప్పుడు నేను నాకు నేను ఓన్గా నా సెల్ఫ్ డబ్బు కొట్టుకునే కన్నా జనాలను అడిగితేనే బాగా తెలుస్తుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు బాగా అయ్యారు, మా ఫ్యామిలీలో కూడా అందరు బాగున్నారు కాబట్టి అమ్మవారు వచ్చిన తర్వాత నేను మంచినే ఉన్నా అని చెప్పాలి. నా వల్ల అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పాలి. ఓకే. ఎప్పుడైనా మీకు చెడు జరిగిందా? చెడు అంటే అనుకోకుండా చెడు అంటే ఇప్పటి వరకు అయితే అమ్మవారు మాకు అలాంటి సిచ్యువేషన్ తెలియదు. అంటే ఏదైనా చెడు అయ్యే ముందు కూడా ఆ మూమెంట్ వరకు ఆ తల్లి మాకు ముందే చూపించేస్తుంది. ఇవాళ వరకు ఆ తల్లి దయతో అయితే మాకు అలాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ కాలేదు. ఓకే. ఎప్పుడైనా అమ్మవారి కళలోకి వచ్చి మీరు ఇక్కడ బోనం తీయండి నాకు ఇలాంటివి చేయండి అని పూజలు చేయండి అని ఎప్పుడైనా చెప్పారా? అయితే మా చుట్టుపక్కల టెంపుల్స్ నేను ఉండే ఏరియాలో యాక్చువల్గా మేము షాపుల్లో ఉండేవాళ్ళం ఇంతకుముందు, ఇప్పుడు సురారంలో ఉంటున్నాము. అయితే అక్కడ చుట్టుపక్కల అన్ని అందరు గ్రామదేవతలు ఉంటారు, కట్టమైసమ్మ చిత్తారమ్మ. ఓకే. అక్కడ చిత్తారమ్మ టెంపుల్ పక్కకి ఎల్లమ్మ గుడి ఉంటుంది. అయితే అందరు అమ్మవార్లు కంపల్సరీ నేను ఆ పొలిమేరలో ఉంటా కాబట్టి అందరూ ఆ ఉత్సవాల టైంలో అమ్మ నన్ను బోనం అడిగినట్టు నేనే అమ్మవారికి ఎత్తి బోనం తీసుకెళ్ళి సమర్పించాలి అని ఆ ఒక
ఇది నాకు నా మనసులో అట్లా అనిపిస్తుంటదన్నమాట. ఇప్పుడు సమర్పించారా మరి బోనం? నేను ప్రతి ఏట మా చుట్టుపక్కల ఏ అమ్మవార్లు ఉన్నాయో అన్ని ప్రతి టెంపుల్ కి నేను బోనం సమర్పించడం జరిగింది. అమ్మవారికి ఏ నైవేద్యం అంటే ఎక్కువగా ఇష్టం? ఇప్పుడు అమ్మవారికి మనం ఏం తింటామో అమ్మవారికి కూడా అలాగే పెట్టాలి నిష్టగా. మనం ఎంత నీట్గా తినాలనుకుంటామో అమ్మవారికి కూడా అంతే నిష్టగా, అమ్మవారికి కూడా అంతే విధంగా పెట్టాలి. నైవేద్యం అంటే అమ్మవారికి ముందుగా చెప్పాలంటే పచ్చన్నము, పరమన్నము, తెల్లన్నము, పచ్చగూర, కోయిగూర, పచ్చిపులుసు, అన్ని చలవ చేసే పదార్థాలు అన్నమాట. ఏడాది మొత్తం మనకు అన్నాన్ని ముక్తిని ప్రసాదించే తల్లికి సకాలంలో మనము ఒక్కరోజు అమ్మవారికి భోజనం నైవేద్యం పెడతాం. 365 డేస్ మనకు అమ్మ అన్నం పెడితేనే కదా మనం తిని మన లైఫ్ సర్వైవ్ చేసుకుంటాం. అలాగే ఆ ఒక్కరోజు ఆ ముక్తిని ప్రసాదించే తల్లికి మనం ఒక్కరోజు నైవేద్యం పెడతాం కాబట్టి ఆ నైవేద్యం పెట్టే ఒక దాంట్లో మన నిష్ఠత అనేది మన ఒక మడి ఆచారాలు అవన్నీ శుద్ధిగా ఉంటేనే. ఇప్పుడు మనం ఏదో బోనం చేస్తున్నాము, ఏదో లేచి ఎక్కడిదక్కడ పెట్టి ఏదో ఇంత దీపారాధన చేసి పిచ్చి పిచ్చిగా చేస్తే అమ్మవారికి కూడా నచ్చదు. ముందు ఇల్లు శుద్ధి చేసుకొని ఇంట్లో అంతా మంచిగా ఉంటేనే, మన కడప మంచిగా ఉంటేనే, మనం ఆకలి మంచిగా ఉంటేనే అమ్మవారు కూడా మన ఇంట్లోకి వస్తుంది. మనం ఇంట్లో చేసే పూజలు కూడా ఆమెకి ఎక్కుతాయి. మనం ఈ నైవేద్యం తీసుకెళ్తే కూడా అమ్మవారు యాక్సెప్ట్ చేస్తుంది, అమ్మవారికి కూడా ఈ నైవేద్యం ఎక్కుతుంది. ఏదో మొక్కినమా చేసినమా అని మొక్కుబడి చేస్తే కాదు, అమ్మవారి బోనం చేసే దాంట్లో కూడా చాలా విశిష్టత ఉండాలి. ఓకే, మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చేయాలి, ఏదో వచ్చిందా చేద్దామా అన్నట్టు కాదు. ముందుగా ఈ మొత్తం ఈ ఎండాకాలం పోయినాక ఈ ఆషాఢ మాసం ఈ వానల సమయంలోనే వస్తుంది తొలకరి జల్లు, తొలకరి పంట. తొలిగా వచ్చేది ప్రతిదీ మనం అమ్మవారికి సమర్పించాం. ఇప్పుడు ఈ మాసంలో పంట వస్తుంది అన్నమాట, వరి, బియ్యము అన్నీ పండుతాయి ఊర్లలో. కాబట్టి ఫస్ట్ అమ్మకి మనం తీసి నైవేద్యం వండి పెడితే మంచి జరుగుతుందని చెప్పి కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తుంటాం. మీరు బోనాలు తీసే సమయంలో పోతరాజులు ముందుంటారు కదా, ఎందుకు అంటే? ఇప్పుడు మన కూడా ఎట్లా అంటే లైఫ్లో ప్రతి ఒక్క అక్క చెల్లె వెనుక ఒక అన్న తమ్ముడు ఉంటారు సపోర్ట్ చేసేటోళ్ళు. ఇప్పుడు అమ్మవార్లకు కూడా ఏడుగురు అక్క చెల్లెళ్ళకి ఒక తమ్ముడు పోతరాజు. అయితే అమ్మవారు ఎప్పుడైతే బయటికి వెళ్తుందో ఈ యొక్క జాతరలో ఉత్సవాలప్పుడు, అప్పుడు అమ్మవారిని ముందుండి నడిపించేదే పోతరాజు అన్నమాట. పోతరాజుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పోతరాజు ఎస్టోళ్ళు కూడా ఇప్పుడు అన్ని మేకప్లు అట్లాంటివి వేసుకొని చేస్తారు. అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి చెప్తారా? అప్పట్లో ఏంటంటే పోతరాజులు నార్మల్గా ఉపవాసం ఉండి పాలు తాగి ఒక వేషధారణ అనేది వేసేవాళ్ళు. పోతరాజులను చూస్తే అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా భయపడి ఉక్కిపోయేటోళ్ళు. ఇప్పుడు అంతా అమ్మవారు ఇప్పుడు అందంగా అలంకరించుకొని అవన్నీ చేసుకొని అంత ట్రెడిషనల్గా అమ్మవారు ఉంటుంది కదా. అమ్మవారు ఉన్నప్పుడు ఆ పోతరాజు ఎట్లా అంటే ఆమె ముందుంటాడు, ముందుంటే ఆయన చూడగానే అందరు భయపడి పక్కకు తప్పుకుంటారు. సో అయితే అప్పట్లో అట్లా చేసేటోళ్ళు అన్నమాట. ఇప్పుడైతే కొంచెం అంత మేకప్లా వేసుకొని చేస్తున్నారు, అయితే చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ ట్రెండ్కి తగ్గట్టుగా మేకప్ అవన్నీ వేసుకొని చేసినా కానీ జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే పోతరాజు ఆ ఒక డిఫరెంట్గా రెడీ అవ్వి అవన్నీ చేస్తూ ఉంటే చూసే వాళ్ళకు కూడా కొంచెం హోల్ బోనాల దాంట్లో కూడా పిల్లలకి వాళ్ళందరికీ ఒక మంచి ఇది ఉంటుంది అన్నమాట. పోతరాజులను వాళ్ళు చేసే విన్యాసాలు, వాళ్ళు చేసే ఒక ఇదిని చూసి పిల్లలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ సంతోషంగా భావిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు పోతరాజులే చేంజ్ అయ్యారంటారా, జోగినీలు ఏం చేంజ్ కాలేదంటారా? పోతరాజులు చేంజ్ అయ్యారా, జోగినీలు ఏం చేంజ్ అవ్వలేదా అంటే అప్పటి కల్చర్ బట్టి పోతరాజులు అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు కల్చర్ని బట్టి జోగినీలు ఇప్పుడు ఇలా మారారు. ఇప్పుడు ఏంటంటే ఈ కమింగ్ జనరేషన్లో ఇలా రెడీ అయ్యి ఇలా ట్రెడిషనల్గా చేస్తేనే మనము ఈ తరం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. మనము ఇప్పుడు ఏమంటారు మన ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎప్పటికప్పుడు న్యూగా అప్డేట్ అవుతారు. అప్పట్లో ఏంటంటే పసుపు, కుంకుమ, చెమికి అవి వాడి వాళ్ళు వేషధారణ చేసేవాళ్ళు. అప్పట్లో జోగినీలు కూడా మొహానికి పసుపు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని చేతికి ఎర్రగాజులు, పచ్చగాజులు అవన్నీ వేసుకొని అమ్మవారివి గవ్వలు అవి వేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మేకప్ చేస్తారు, ఇప్పుడు మేకప్ చేసుకొని అట్లా రెడీ అవుతున్నారు. ఎందుకని అంటే జనరేషన్ బట్టి జనాలు కూడా మారుతున్నారు. ఓకే,
అంటే నాకు ఒకటి తెలిసింది, అంటే ముందుగా ఆడపిల్ల పుడితే ఏదైనా మొక్కులు ఉంటే జోగినిగా సమర్పిస్తారు ఆడవాళ్ళని కూడా అంటారు దేవుడికి. అది మహారాష్ట్రలో మహారి అంటారు, బస్వప్పలు అంటారు. కొన్ని ఏరియాస్లో జోగినీస్ని వాళ్ళ ఒక మొక్క ఆచారాల ప్రకారం కూడా చేసేవాళ్ళు వెనకట. ఇప్పుడైతే కొంచెం అది తగ్గిందనే చెప్పాలి. అప్పుడు ఆడపిల్లలు ఎక్కువ ఉన్న వారి ఇంట్లో కూడా ఒకరిని జోగినీకి ఇచ్చేవాళ్ళు. కొంతమంది వాళ్ళ ఒక ఫోర్ ఫ్యామిలీస్ నుంచి కూడా వచ్చేదన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఒకరిని జోగినీగా ఎంచుకునే వాళ్ళు అన్నమాట. అవన్నీ ఇప్పుడు పోయి పోయి ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి ఎవరైతే జీవితం అంకితంగా ఉండి వాళ్ళ ఈ ఇంటెన్షనలైజ్డ్గా అప్పుడంటే చేసేవాళ్ళు, ఇప్పుడు అమ్మ ఆవగించి వాళ్ళంతల వాళ్ళు అమ్మవారి యొక్క దాంట్లో నీలమై ఆ అమ్మవారికి అంకితమై అలా కూడా చేస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు జోగినీలని ఆడవాళ్ళని కూడా అనొచ్చా? ఏంటంటే రాంగ్ క్వశ్చన్. అంటే వాళ్ళు కూడా బోనాలు వేస్తున్నారు ఈ మధ్య, వాళ్ళు కూడా సేమ్ ఇలాగనే డ్యాన్స్ చేస్తారు. సో ఇది డ్యాన్స్ కాదండి, నేను అదే చెప్తున్నాను. మీరు జనరల్గా పబ్లిక్కి ఈ మెసేజ్ మీకు ఇది అమ్మ ఆవగించినప్పుడు ఆ ఒక ఆ డప్పు చప్పుళ్ళకి ఆ డోలుకి లయబద్ధంగా ఆడుతారు. ఆడినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము జనరల్గా నార్మల్గా ఉన్నప్పుడు మేము అలా చేయలేము, అంతంత వెయిట్లు మేము తలపైన ఎత్తుకొని అట్లాంటి నృత్యాలు చేయలేము. అమ్మ ఆవగించినప్పుడు ఆ డప్పు చప్పుడికి ఆ డోలు వాయిద్యాలకి అట్లా లయబద్ధంగా ఆడతారు. అది అమ్మ పూని ఆవగించి ఆడే ఒక నృత్యం అనే చెప్పాలి, అది డ్యాన్స్ కాదండి. ఓకే, అంటే ఇప్పుడు అమ్మవారు ఆవాహించడం అంటున్నారు కదా, అంటే ఇప్పుడు మీరు బోనం ఎత్తుకున్నప్పటి నుంచి ఈవినింగ్ గుడిలో సమర్పించే వరకు అమ్మవారు మీ ఒంటిపైనే ఉంటుంది అంటారా? ఈవినింగ్ వరకు సమర్పించడం ఉండదు, ఎవరి ఎవరైనా కానీ అదేమంటారు గాలి లేని చెట్టు. అలాగే అమ్మ ఒంటి మీదకి వచ్చినప్పుడే ఆ ఊపు ఆ పూనకం అలా అమ్మ ఆవగించినప్పుడే ఆ ఊపు అనేది మా మీదకి వస్తుంది. నార్మల్గా ఇప్పుడు మేము ఇప్పుడు నార్మల్గా అందరు జనాలు ఎలా ఉన్నారో అలానే ఉన్నాం. ఆ ట్రాన్స్ మేము అవన్నీ ఆ పూల దండలు ఆ గవల దర్శనాలు ఆ ఇరగోళ ఆ అమ్మవారి యొక్క ఆనవాళ్ళన్నీ మేము పట్టుకొని ఆ బోనం నెత్తి మీద ఎత్తుకున్నప్పుడు ఆటోమేటిక్గా అమ్మ ఆవగించి మేము మాకు తెలియకుండానే మేము అలా నృత్యం చేస్తాం. ఇది తెలిసి చేసేది కాదు. ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంతమంది దీన్ని రకరకాలుగా చేస్తున్నారు. యాక్చువల్గా ఇవన్నీ తెలిసి చేసినవి కాదు. ఇప్పటికీ కూడా మాకు తెలియకుండా అమ్మవారు ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో మాకు ఇప్పటికి కూడా తెలియదు. ఓకే, అంటే ఇవన్నీ తెలియకుండానే చేస్తారు? తెలియకుండానే అవుతాయి. ఓకే, చేసేవాళ్ళు అట్లా చేస్తున్నారు కానీ మాకైతే తెలియదు అట్లా. ఓకేనా, ఇప్పుడు చక్కగా అమ్మవారి ఒక బోనం పాత్రకి మనము అన్ని బొట్లు పెట్టుకున్నాము. కంకణం అనేది ఒక రక్షాబంధనం అన్నమాట. మీరు ఏ ఒక్క గణపతి పూజ చేయనివ్వండి, ఇంట్లో ఏదైనా శుభకార్యం అవ్వనివ్వండి, మనం ఏదైనా ఫస్ట్ పూజ చేసుకున్నప్పుడు ఒక రక్షాబంధనం అనేది కట్టుకుంటాం. అలాగే ఇది అమ్మవారికి మనం సమర్పించి బోనానికి కడతాం అన్నమాట. ఓకే, అంటే ఇది బోనం ఎత్తే సమయంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జోగిని ఉపవాసంలోనే ఉంటుందా? అవునండి, మేమైతే ఏమీ తినకుండా చేయకుండా బోనాలు అయ్యేదాకా నిష్ఠతో అలాగే ఉంటాం. ఓకే, పువ్వులు కనుక ఇవి పువ్వులు కూడా అమ్మవారికి మనము ముత్తైదకు కంపల్సరీగా ఈ యొక్క రక్షాబంధనము పసుపు కుంకుమ అన్నీ ఏవైతే మనం సమర్పిస్తామో ఈ బోనానికి కూడా అలాగే అంత నిష్ఠతో మనం ఇవన్నీ కట్టి తీసుకెళ్ళాం. ఒక్క బోనానికి కాస్ట్ ఎంత తీసుకుంటారు మీరు? రెమ్యునరేషన్ ఒక్క బోనానికి వచ్చేసి ఇప్పుడే చెప్పమంటారా ఇంటర్వ్యూలో? తర్వాత చెప్పను. చెప్పండి, పర్లేదు. ఒక్క బోనంకి వచ్చేసి వాళ్ళ సోమతకు తగ్గట్టు ఒకరు 11,000 ఇస్తారు, ఒకరు 21,000 ఇస్తారు, ఒకరు
30,000 ఇస్తారు, ఒకరు 40,000 ఇస్తారు, ఒకరు 50,000 ఇస్తారు. అంటే ఇప్పుడు ఆ బోనం మేము ఎత్తుకునే దాన్ని మేము డబ్బులతో వెల కట్టాం. వాళ్ళ సోమతను బట్టి వాళ్ళు మాకు పట్టు చీర, ఓడి బియ్యము, చీర సారా, ఒక ఆడపడిచి ఇంటికి వస్తే ఎలా అన్ని పసుపు కుంకుమలు ఇస్తారు ఆ మాదిరిగా ఇచ్చి వాళ్ళకి తోచినంత కట్టం పెడతారు. ఇంత అంత అని మేము చేసేది డిమాండ్ కార్యం కాబట్టి మేము అలా ఆడగలం. వాళ్ళ ఇష్టంతో ఎంత పెడితే అంత తీసేసుకుంటాం. జోగినీలు దీవిస్తే పిల్లలు కాని వాళ్ళు కూడా అవుతారు, వాళ్ళకి ఇదేమో అన్నారు కదా ఇప్పుడు, అదే శారీ పెట్టి బియ్యం పోస్తే అవుతారు అని చెప్పేసి విన్నాను, ఇది నిజమేనా? అంటే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతాయి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. మా బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల అందరికీ ఏమైనా మంచి పనులు కావడానికి కంపల్సరీగా మా బ్లెస్సింగ్స్ తీసుకుంటే తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎంతోమంది పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అయ్యారు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు అయినాయి. ఏమన్నా వ్యాధులతో కొన్ని డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళిన ఏం కానివి కూడా నా దగ్గరకు వస్తే నా చేత బొట్టు పెట్టి నేను ఒక తాయిత కట్టినా, ఒక నిమ్మకాయ ఇచ్చినా మంచిగా అయిన చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనం ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఇవన్నీ కంకణం ఇవన్నీ కట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము బోనంలో నైవేద్యం పెట్టుకోవాలి. ఓకే, నైవేద్యం ఇలా నైవేద్యం రైస్. ఓకే, అందరూ ఇప్పుడు ఈ అన్నం పెట్టేదాన్ని కూడా విమర్శిస్తారు. నాకేమనిపిస్తుంది అంటే పసుపు వేసుకొని మనం అన్నం తింటామా? పసుపు అన్నం మనం ఎంత తినగలుగుతాం? కొంచమే తింటాం. ఒకవేళ నైవేద్యం అన్నా కానీ అమ్మవారి పసుపుతోనే అన్నం తింటుంది. అమ్మవారు అప్పుడు ఎలా తిన్నదో, ఏం చేసిందో, మన కల్చర్లో వాళ్ళు అప్పటి నుంచి ఎలా పెట్టారో నాకు. ఈ అన్నంని పెట్టడం కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అమ్మవారు తెల్లన్నం పెడతారా అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎలా తింటానో అమ్మవారికి కూడా నైవేద్యం అలాగే సమర్పించాలి, అమ్మవారికి కూడా అలాగే పెట్టుకోవాలి. నేను పసుపు వేసుకుని అలా అన్నం తినం కదా మనం రోజు, అమ్మవారికి కూడా నేను అలా సమర్పించాలని నా ఇష్టంతో నేను ఎప్పుడైనా కానీ తెల్లన్నము, పెరుగు, బెల్లము అన్ని చలవ చేసే పదార్థాలు సమర్పిస్తాను. ఓకే ఓకే, బోల్ బోల్ జగదంబే మాతాకి జై. చాలామందికి తెలియక ఏవేవో ప్రాసెస్ చేస్తూ బోనాలు కూడా చేసేవాళ్ళు ఉంటారు, సో దీన్ని చూసి అందరు నేర్చుకోవచ్చు. అయితే నేర్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అమ్మకి మనం అంత పసుపు వేసి ఇప్పుడు మనం తింటాం అన్నం, ఇప్పుడు అమ్మ కూడా మనలాగానే, అంటే ఇప్పుడు మనం ఎలా అయితే తిని లైఫ్, ఇప్పుడు ఆమె ఇచ్చిన ఒక దీంతోనే మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఆమె చూపించిన దాని మీదే మనము మన లైఫ్ లీడ్ చేస్తాం. ఇప్పుడు ఈ అన్నం ఇట్లా తినాలి, మనం ఇలా బ్రతకాలని అమ్మవారే కదా చెప్పింది. ఇదంతా అమ్మవారి వల్లనే కదా మనం, మన లైఫ్ సర్వే అవుతుంది, మనం బతుకుతున్నాం, మన జీవనం ఇట్లా అవుతుంది అని అంటే అన్నీ అమ్మవారు చేసిందే కదా. నేను ఎవరు ఏమన్నా అనుకోండి, నేనైతే అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎక్కువ మాత్రం తెల్లన్నమే పెడతాను. అందరు పచ్చన్నం పెట్టాలి, పసుపు. నాకు ఒక బాధ వచ్చేస్తుంది ఏంటంటే మనము అలా పసుపు వేసుకొని ఎప్పుడు తినము, తింటామా, అమ్మవారికి మనం ఎలా పెడతాము అని అంటాం. కొంతమంది మీరు ఆచారాలను రచ్చబట్టిస్తున్నారు, మీరు ఇలా మార్చి మీరు అలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, ఇది వెనకటి నుంచి వచ్చింది అని అనేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఏది అనుకున్నా కానీ ఇట్లా అన్నం నైవేద్యం పెట్టడమే నాకు ఇష్టం. నా ఇష్టంగా నేను అమ్మవారికి ఎలా సమర్పించాలో నేను అలా సమర్పిస్తాను. ఓకే, అంటే ఫుల్ చేయాలా దాన్ని మొత్తం? అమ్మవారికి మొత్తము ఇక్కడ అంటే సగం వరకు, సగం భాగం వరకు ఫుల్ చేయాలి. ఓకే, బోనాలు అయిపోయిన తర్వాత మీకు బాడీ సపోర్ట్ చేస్తుందా మరి? బాడీ సపోర్ట్ అంటే ఏం చెప్పాలండి, మేము ఉపవాసాలు అవి చేస్తాం కాబట్టి ఆ బోనాలు ఎత్తుకొని అంతంత బరువులు ఆడతాం కాబట్టి ఎంతసేపు ఉన్నా అసలు నార్మల్ టైంలో అంటే మాకు అంత శక్తి అనిపించదు.
ఈ బోనాలు ఈ ఉత్సవాలు అనగానే ఆటోమేటిక్గా మా హెల్త్ అనేది ఎనర్జెటిక్గా అయిపోతుంది. ఎక్కడికన్నా ఏదైనా అమ్మవారికి వెళ్ళి బోనం సమర్పించాలన్నా కానీ ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది మా ఒంట్లో పాస్ అవుతుంది. అదంతా అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి. ఓకే, నార్మల్ టైమ్స్లో అయితే మేము ఇలా చేయలేదు. చేయలేరు కదా, అంటే హెల్త్ సపోర్ట్ చేయదు కదా. ఇది అయిపోయిన తర్వాత కూడా చేయకుండా మనము అలా చేయాలంటే చెయ్యం. పెరుగు, ఈ పెరుగు కూడా అన్ని చలవ చేసే పదార్థాలు. మమ్మల్ని అమ్మవారు చల్లగుంచాలని చూడతల్లి మమ్మల్ని చల్లగానే అన్ని చలవ చేసే పదార్థాలు అమ్మవారికి సమర్పిస్తాం. బెల్లం అంటే అమ్మవారికి బెల్లం కూడా ఒక తీపితో కూడింది కాబట్టి ఇది కూడా అమ్మవారికి సమర్పించడం అమ్మవారికి ఇష్టం అని చెప్పి. ఓకే ఓకే, ఒక బౌల్లో వాటర్. అప్పటి కాలంలో జోగినీలు ఇద్దరు ముగ్గురు లేదా 5 మెంబర్స్ మినిమం. ఇప్పుడు ఎవరు చూసినా జోగినీలే తయారవుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఏంది అని అంటే మరి అది భగవంతుడా లేకపోతే వాళ్ళ ఫేటా అది ఎలా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే అవును మీరు అన్నట్టు అప్పట్లో కన్నా ఇప్పుడు చాలామంది అయిపోయారు జోగినీలు కూడా, ఇలా బోనాలు ఎత్తుకునే వాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు కొందరే ఉండేవాళ్ళు. ఇప్పుడు మహంకాళి టెంపుల్ కానివ్వండి, బల్కంపేటలో కానివ్వండి, కొంతమంది శివశక్తులు కొంతమంది జనాలతో చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడేమో చాలా పబ్లిక్ ఎక్కువ అయిపోయింది, అందరు ఎక్కువ ఇట్లా చేసేవాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు. అంటే మరి వాళ్ళని భక్తి భావనతో అని రిసీవ్ చేసుకోవాలా లేకపోతే ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు, బట్ ఇలా చేసేవాళ్ళు కూడా చాలామంది అయిపోయారు. చాలామంది ఈజీ మనీ కోసం కూడా వస్తున్నారు జోగినీలుగా అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఈజీ మనీగా వచ్చే వాళ్ళంటే నేనైతే ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే ఈజీ మనీ అంటే ఎన్నో వేరే వేరియేషన్స్ ఉన్నాయి చేసుకోవడానికి. ఇలా జోగినీగా మారి చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. నార్మల్గా వాళ్ళ ఫేట్లో అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళ దేవుడు ఆంశ అలా వాళ్ళ రిటర్న్ అలా ఉంది, వాళ్ళ ఫేట్ రిటర్న్ అలా ఉంది కాబట్టి వాళ్ళు అలా చేస్తారని చెప్పాలి. ఓకే, మనీ కోసం ఎవరు అలా చేయరు, మనీ కోసం ఎవరు అట్లా తయారవ్వరు. ఓకే, మరి వాళ్ళ వల్ల ఇప్పుడు మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? ఏంటంటే అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఫేమ్లో ఉన్నారు, ఎవరి ఉన్న వృత్తి రంగంలో కూడా ప్రతి ఒక్కరికి ఆ ఉంటుంది. అదేంటంటే మంచి వెనకాల చెడు ఉంటుంది. ఇప్పుడు మేము ఎంత మంచి చేసుకుంటూ పోయినా కానీ ఈ యొక్క కల్చర్ని భ్రష్టు పట్టించే వాళ్ళు ఉంటారు, దీన్ని చెడుగా చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనాలకు తెలుసు మేము చిన్నప్పటి నుంచి ఇందులో ఉన్నాం, ఇలా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు తప్పు విధంగా అనుకోరు. మమ్మల్ని చూసే వాళ్ళందరూ మంచి విధంగానే చూస్తారు. మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని అమ్మవారుగానే భావిస్తారు. ఎందుకంటే ఒక కల్చర్ని భ్రష్టు పట్టించే వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఒక ఇది వాళ్ళు ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది కొంతమంది కల్చర్ని కూడా భ్రష్టు పట్టించి ఆ విధంగా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, మీకు తెలిసిన విధంగా ఒక జోగిని బోనం ఎత్తే రోజు ఎలా ఉండాలి అది చెప్పండి. నాకు తెలిసిన విధంగా అయితే ఒక జోగిని బోనం ఎత్తుకునే రోజు మాత్రం చాలా నిష్ఠగా ఉండాలి. ఎలా అంటే మనము పొద్దున్నే మడితో తలంటి స్నానం చేసుకొని ఉపవాసంతో పచ్చి మంచినీళ్ళు కానీ పాలు కానీ తాగి అమ్మకు బోనం సమర్పించే వరకు నిష్ఠగా ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను కూడా అలాగే నిష్ఠతోనే ఉండి అమ్మవారికి ఎక్కడికి వెళ్ళినా బోనం అలాగే సమర్పిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే పొద్దున బోనం చేస్తున్నారు, నైట్ డ్రింక్ చేసి కూడా ఆడేవాళ్ళు ఉన్నారు, కానీ మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే వేరే వాళ్ళ గురించి కొంతమంది అమ్మవారిని అలా అడ్డం పెట్టుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. అమ్మవారికి ఈ యొక్క కళ్ళు కానీ ఈ యొక్క సాకలు పెడతారు కాబట్టి ఆమె ఆవగించినప్పుడు మేము అవన్నీ తాగి మేము అలా చేస్తామంటారు. కానీ మాకైతే అలాంటివి ఏం లేవండి, మేము అసలు డ్రింక్ అట్లాంటివి ఏం చెయ్యము. మేము నిష్ఠగా అమ్మవారికి బోనం సమర్పించే దాంట్లో మేము ఎంత కేర్ఫుల్గా ఉంటామంటే అంత కేర్ఫుల్గా ఉంటాం. ఓకే,
ఇంకా ప్రతి ఒక్కరిని నేను వెళ్ళి టీచర్ లాగా వాళ్ళని గైడ్ చేసి కౌన్సిలింగ్ చేయలేను కదా. ఇప్పుడు నా వరకు నేను ఈ కల్చర్ని ఫాలో అవుతున్నాను, నేను అమ్మవారికి నేను నా అమ్మకి ఎలా చేసుకోవాలనేది నేను నా మనస్ఫూర్తిగా చేసుకుంటాను. ప్రతి ఒక్క దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మేబీ కొంతమంది అలా కూడా చేస్తుండొచ్చు, తాగే వాళ్ళు కూడా ఉంటుండొచ్చు. ఎందుకంటే మొన్న రీసెంట్ బెల్కమ్ పేట్ బోనాలలో చూశాను నేనే, అందుకనే అడుగుతున్నాను. ఉన్నారు లేండి, అలా కూడా లేదని చెప్పలేము కదా. మీరు ఆల్రెడీ కెమెరాలో ప్రతి ఒక్కటి చూస్తున్నారు, తీస్తున్నారు, ప్రతి ఒక్కటి టెలికాస్ట్ చేస్తారు. కంచుడిని కూడా ఇలా పూజించుకొని పైన అమ్మవారికి పెట్టారు. ఈ జ్యోతి ఎందుకు పెడతారంటే, ఈ దీపాన్ని, ఈ అమ్మవారి దీపం ఎలా అయితే వెలుగుతూ ఉంటుందో అలాంటి వెలుగులు మా ఏడాది మొత్తం మా జీవితంలో ఉండాలి అని చెప్పి ఈ యొక్క జ్యోతిని కూడా ముట్టిస్తారు. గుడి వేళకు వెళ్ళే వరకు ఆ జ్యోతి ఎట్లా అయితే వెలుగుతుందో అమ్మవారికి సమర్పించేదాకా ఎట్లా ఆ దీపం పోకుండా ఉండదో అంత మంచి వాళ్ళ లైఫ్లో జరుగుతుంది అని ఒక నమ్మకం. ఆ వెలుగైతే ఆ బ్రైట్నెస్ ఆ దీపంలో ఆ జ్వాల అనేది ఎలా అయితే ఉంటుందో ఆ ఒక బ్రైట్నెస్ మన లైఫ్లో కూడా ఉంటుందని అందరూ భావిస్తారు. ఎన్ని కేజీస్ వెయిట్ ఉంటుందంటారు ఇలా మొత్తం టోటల్గా రెడీ చేసిన తర్వాత? ఇప్పుడు ఈ బోన్ వెయిట్ అంటే నేను ఎప్పుడు క్వశ్చన్, బరువు ఉంటుంది. నార్మల్గా మనం టెంపుల్స్కి తీసుకెళ్లేంత వరకు నార్మల్గా ఎత్తుకుంటాం కాబట్టి బరువు అనేది ఉంటుంది కానీ ఇన్ని అని వెయిట్స్ అని అయితే కేజీస్ అని అయితే చెప్పలేను. నార్మల్గా ఇంతకన్నా పెద్ద బోనాలు కూడా ఉంటాయి, అంటే ఉంటుండొచ్చు 10 కిలోలు అట్లా బరువు. అసలు స్టేబుల్గా అంత స్టేబుల్గా ఎలా ఉంటుంది అంటారు? అంటే మీరు అమ్మవారు రావడం వల్లనే అట్లా ఒక స్టేబుల్నెస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఒంటిపైకి అమ్మవారు ఆవగిస్తుందో ఆ బోనం ఎలా అయితే తలపైన పెట్టుకుంటామో అలా నిలబడిపోవచ్చు. సరే, ఇంతకు మీకు ఇలా ఫేమ్ చాలా రోజుల నుంచి గుర్తుండిపోయే నేమ్ కూడా వచ్చింది, ఎలా వచ్చింది అంటారు మరి? మేబీ నేను ఎక్కడ కూడా ఆ విశిష్టత అనిష్టత నేను జనాలల్లో కోల్పోకుండా నేను అంత కేర్ఫుల్గా నేను అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఒక భక్తి భావన నేను ఎలా అయితే రిప్రజెంట్ చేస్తానో ఎవరిదైనా వాళ్ళ అపియరెన్స్ వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు నడుచుకునే దాన్ని బట్టి వాళ్ళ రెస్పెక్ట్ అనేది వస్తుంది. నేను నా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే బోనం సమర్పించే విషయంలో ఎలాంటి కూడా ఎలాంటి విశిష్టత కూడా తగ్గకుండా అమ్మకు సమర్పించే దాంట్లో చాలా నిష్టగా ఉండి చేసి సమర్పించాలి కాబట్టి ఆ సమర్పించిన ఒక బోనని నా అమ్మ తీసుకొని ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తుంది కాబట్టి నాకు ఇంత ఆ పేరు ఆ తల్లి ఇచ్చిందని నేను అనుకో. చాలా బాగా రెడీ చేశారు బోనన్ అయితే. కానీ కొంతమంది స్టోన్స్ అవి కూడా పెట్టి చేసుకుంటారు అంటే ఆర్టిఫిషియల్ బోనాలు కూడా చాలా మంది చేస్తున్నారు. కాకపోతే పసుపు కుంకుమనే ఇంపార్టెన్స్. మనం ఎక్కడి నుంచి వచ్చిన న్యాచురాలిటీ అయితే ఆ ఒక న్యాచురాలిటీ అయితే ఎప్పటికీ లైఫ్లో ఉండిపోతుంది. మనం ఎన్ని చేసినా కానీ కొన్ని అట్లా తొలగించి చేయగలుగుతామేమో కానీ న్యాచురాలిటీ నుంచి అయితే జనాలను ఎప్పుడు కూడా మనం దూరం చేయలేము. పసుపు కుంకుమ అవన్నీ అట్లా అలంకరిస్తేనే ఆ ఒక న్యాచురాలిటీ ఉంటుంది. ఆ బోనంకున్న ఒక కడ ఆ కాంతి అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు ఇంతసేపు బోనం ముట్టుకుంటే అది వేరే రకంగా ఉంది. ఇప్పుడు ఇలా అలంకరింపగానే ఆటోమేటిక్గా దాని యొక్క ప్రియారిటీ దానికి వచ్చేస్తుంది. కానీ అప్పట్లో మట్టి కుండలలో జగదంబే మాతకి జై, బోల్ మౌరాల ఎల్లమ్మకి జై, బోల్ ఎడపాయల దుర్గమ్మకి జై. ఇప్పుడు ఈ బోనం ఎలా పెట్టాలంటే కిందికి ఇప్పుడు ఈ శూలం కత్తి కూడా ఉందండి. ఈ శూలం అనేది కూడా మేము బోనం ఎత్తుకున్నప్పుడు చేతిలో తీసుకుంటాము. అసలు ఇవి రెండిట్ల విశిష్టత ఏంటి? విశిష్టత ఏంటి అని అంటే అప్పట్లో స్టార్టింగ్లో మా దగ్గర ఇత్తడివి శూలాలు కత్తులు అవి ఉండేవి. తర్వాత అమ్మవారు ప్రసాదించిన తర్వాత మాకు ఇవి వచ్చాయి. ఇవి ఏంటంటే అమ్మవారు ఆనవాళ్ళు. అమ్మవారి చేతిలో ఎలాగైతే కత్తి శూలం అవన్నీ ఉంటాయో మేము బోనం ఎత్తుకున్నప్పుడు కూడా అవన్నీ మా దగ్గర, అంటే ఎలాంటి దుష్టశక్తులు మా దగ్గర రాకుండా, ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అవి మాకు తగలకుండా మేము బోనం ఎత్తుకొని ఆ ట్రాన్స్లో లయబద్ధంగా అంత మందిలో ఆడుతూ వెళ్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క ఆనవాలు మమ్మల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తాయి అన్నమాట. ఓకే, అయితే వీటిని కూడా మనము పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటాం. అంటే ఇవి ఓన్లీ పూజ సమయంలోనే వాడతారా లేకపోతే ఇంట్లో దేవుడి దగ్గర రెగ్యులర్గా పెడతారా? ఇంట్లో దేవుడి దగ్గర రెగ్యులర్గా పెడతారు. ఇది ఇప్పుడు సిల్వరా? సిల్వర్ అంటే అంటే ఎన్ని గ్రామ్స్ వెయిట్ ఉంటుంది? ఇది మొత్తం అంతా ఇది అది అన్ని కలిపి ఒక
త్రీ కేజీస్ సిల్వర్ అండి ఆ బిందెతో కలిపి. ఓకే మొత్తం బిందెతో పాటు. ఇప్పుడు ఈ బోనాన్ని మనం లోపల ఎత్తాం. ఒకసారి ట్రా రాన ఇసరా కేసి ఏమే దీపం పెద్దది అయితే ఫ్రాన్ పోతుంది పోతుంది అంటారు అక్కడ సైడ్ ఇది పోతుంది. అయితే బోనం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అమ్మవారికి గుడికి తీసుకునే ముందు ఈ బోనం రెడీ చేసేటప్పుడు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏదైనా ఇట్లా చూస్తారు కాబట్టి ఆ బోనంకి దిష్టి తగలకుండా ముందుగా నిమ్మకాయలతో అమ్మవారికి బోనానికి దిష్టి తీయాలి. ఆ బోనానికి ఇప్పుడు మనం మేము బోనం స్టార్ట్ చేసే ముందు కూడా గుమ్మడికాయ కొడతాం, కొబ్బరికాయ కొడతాం, నిమ్మకాయలు కోస్తాం. అది ఏంటంటే బోనం వెళ్లే ముందు కూడా చక్కగా గుడి వరకు చేరే వరకు ఎలాంటి ఆటంకాలు జరగకూడదని ముందుగా అమ్మవారిని ప్రార్థించుకొని బోనం మీ నుంచి తింపి నిమ్మకాయలు కోస్తాం. బోలెడపాది దుర్గమ్మకి జై. ఓకే చూసారు కదండి ఎంత చక్కగా వెండి బోనం అయితే రెడీ చేసేసారు రాధిక గారు. మేము ఇప్పుడు ఎత్తుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరొకసారి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ బోనం తయారు చేసే విధానం అయితే చూసారు కాబట్టి నేను ఎప్పుడు ఎలా అయితే అమ్మవారికి సమర్పిస్తానో ఆ విధంగా నేను బోనం ఇక్కడ రెడీ చేసి చూపించడం జరిగింది. మీరు కూడా అందరూ అలా చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరు కూడా దేవుడు సకాలంలో అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అందరు చల్లగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి నేను బోనం సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.